Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వచ్చారు. టీడీపీ దూకుడుపై ఇక రియాక్షన్ రావాలి. జగన్ లేని టైంలో ఏపీలో చాలా పరిణామాలు జరిగాయి. మహానాడు జరిగింది, కోనసీమలో అల్లర్లు జరిగాయి. ఒకరు తొడగొట్టారు, ఇంకొకరు టీడీపీ కార్యకర్తలు జోలికొస్తే తాడదీస్తామంటూ హెచ్చరించారు. ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయంటూ మరోసారి చంద్రబాబు జనంలోకి ఓ ఫీలర్ వదిలారు. మరి వీటన్నిటికీ జగన్ ఒకేసారి కౌంటర్ ఇస్తారా? ఇస్తే అది ఎలా ఉంటుంది? దావోస్ పర్యటన ముగించుకుని స్వస్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి మరో 2-3 రోజుల్లో టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. 3 ఏళ్ల కాలంలో జగన్ పాలనలో బిజీగా ఉన్నారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఇక ప్రతిపక్షాల గురించి పట్టించుకోవడం చాలా తక్కువ. విమర్శలకు సమాధానాలే కరువయ్యాయి. కానీ ఇటీవల జగన్లో భారీగా మార్పు కనిపిస్తోంది. దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ రాగింపు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. చంద్రబాబుకు ఇటీవల బహిరంగ సభల్లో సాకిరేవి పెట్టేశారు. సహజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన మీటింగ్లో జగన్ రాజకీయాలు మాట్లాడేవారు కాదు. కానీ మారీచ శుభాహువుల్లా మంచి పనులకు ప్రతిపక్షం మడ్డు తగులుతుండేసరికి జగన్ నేరుగా వారినే టార్గెట్ చేస్తున్నారు. దుష్ట సదిష్ట ఇమ్మంటూ దుయ్యబడుతున్నారు. ఈ మధ్య జగన్లో ఈ మార్పు గమనించాం. అంతలోనే ఆయన దావోస్ పర్యటనకు వెళ్లారు. తిరిగి వచ్చేలోగా ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డాయి. మహానాడులో వాగిన వాగుడు గురించి అందరికీ తెలిసిందే. జగన్నే కాదు, ఆయన సతీమణి పేరు కూడా ప్రస్తావిస్తూ మహిళలతో తిట్టించారు చంద్రబాబు. ఇప్పుడు వీటన్నిటికీ ఒకేసారి జగన్ కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది. ఒకప్పటిలా జగన్ సూచి చూడనట్లు వదిలేయడం లేదు కాబట్టి ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మాత్రం అనుకోవచ్చు. న్యాయపేరు సదస్సులో మంత్రులు కూడా కాస్త ఘాటుగానే చంద్రబాబుకు శివాట్లు పెట్టారు. ఆ సీన్ రిపీట్ అయితే మాత్రం టీడీపీపై చంద్రబాబుపై జగన్ ఇక్కడ రెచ్చిపోతారన్నమాట. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.